అన్నా హాయ్ అన్న. హాయ్ తమ్మి. అన్న ఆంధ్రప్రదేశ్లో కూటమి పరిపాలన అయితే ఉన్నది కదా, ఎలా ఉంటుంది అనుకోవచ్చు 5 సంవత్సరాలు? ప్రజెంట్ అయితే వాళ్ళు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నారు, నాకు మంచి జరగచ్చు. విత్ఇన్ యొక్క 2 మంత్స్లో వాళ్ళు ఇంప్లిమెంట్ చేసే సిచ్యువేషన్ ఉంది. మనం చూసుకుంటే గత 5 ఇయర్స్లోనే యూత్కి జాబ్స్ లేవు, రానున్న 5 సంవత్సరాల్లోనే ఉండే అవకాశం ఉందా? మ్యాక్సిమం ఉంటుంది తమ్ముడు, ఉంటుంది. వాళ్ళు అదే పనిలో ఉన్నారు. చెప్పాలంటే వాళ్ళు ఆల్రెడీ కొన్ని రిలీజ్ చేశారు, అలా ఫర్దర్ 2 మంత్స్లో కూడా రిలీజ్ చేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ కూటమి పరిపాలన అన్నది ఒక రౌడీ రాజకీయంగా పరిపాలిస్తుంది ఆంధ్రప్రదేశ్లో అంటున్నారు, దీని గురించి ఏమంటారు? రౌడీ రాజ్యం అంటే ఒక విధంగా చెప్పవచ్చు, బట్ ఓకే. పవన్ కళ్యాణ్ గారు రానున్న ఎన్నికల్లో సీఎం అయ్యే అవకాశం ఉంది? కంపల్సరీ. జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి రాకుండా ఆయన ఢిల్లీకి వెళ్ళడం ఎంతవరకు కరెక్ట్ అనుకోవచ్చు? ఓకే, చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు చివరి వరకు కూటమితో కలిసి ఉండే అవకాశం ఉంది? కన్ఫర్మ్ ఉంటారు చివరి వరకు, అది ఒక ఆ రాష్ట్ర అభివృద్ధి కోసం కంపల్సరీ ఉంటారు. ఆయనకు ఇప్పుడే 21కి 21 ఆయన గెలుచుకున్నారు, నెక్స్ట్ ఎన్నికల్లో ఆయన సీట్స్ పెరిగే అవకాశం ఉందా, 21కి పరిమితమా? మనం ఎలక్షన్లో చూసాం కదా, 21 నుంచిన ప్రతి ఒక్క స్థానాల్లో అతను గెలిపించుకున్నారు, ఫర్దర్గా నెక్స్ట్ ఎలక్షన్లో కూడా అతను విజయం కన్ఫర్మ్ ఉంటుంది. అన్నా ఆయన హాయ్. జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రాకుండా ఢిల్లీ వెళ్తానంటున్నారు కదా, ఢిల్లీ టూర్ మీద మీ అభిప్రాయం ఏంటి? ఏ ఢిల్లీ టూర్ అని అనకూడదు తప్పు, ఎందుకంటే ఏదైతే ఇష్యూస్ జరిగాయో దాని మీద వెళ్ళి దర్రా చేస్తానని అన్నారు కదా, కాకపోతే వాటిలో వాస్తవాలు అంతా డిఫరెంట్ ఉన్నాయి కాబట్టి వాటిని వేరే కోణంలో మనం చూడాలి. సో అలా జస్ట్ అలా చెప్పలేము. మీరు తప్ప అన్నారు కదా ఢిల్లీ టూర్ అని, సేమ్ ఢిల్లీ టూర్ అన్న తప్ప అంటున్నారు కదా. షర్మిల గారు జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలు, ఆమె సోషల్ మీడియాలో అదొక టూరు వైసీపీ నాయకులందరూ వెళ్ళే ఒక పిక్నిక్ అది అని ఆమె కామెంట్ చేసింది, దీని గురించి ఏమంటారు? ఆవిడ తప్పు చేస్తే మనం తప్పు చేయలేం కదా. చూసుకుంటే ఈ 5 ఇయర్స్లోనే ఆంధ్రప్రదేశ్లో ఉన్న అమరావతి కంప్లీట్ అయ్యే అవకాశం ఉందా? యా ఆహా నో నో నో, ఏ 5 ఇయర్స్లో అమరావతి ఎలా కంప్లీట్ అవుతుంది? ఇట్స్ ఎ వెరీ బిగ్ థింగ్, ఇట్స్ ఎ లాంగ్ టర్మ్ థింగ్. సో ఖచ్చితంగా స్ట్రాంగ్ పునాదులు పడతాయి, లాంగ్ రన్లో ఖచ్చితంగా అద్భుతమైన సిటీగా మారుతుంది. అమరావతి అన్నది చూసుకోండి సార్, పోలవరం గత 10 సంవత్సరాల నుంచి అది అవుతానే ఉన్నా తప్ప కంప్లీట్ అవ్వాలా, కానీ ఇప్పుడైనా సరే దాన్ని ఫుల్ స్టాప్ పెట్టే అవకాశం ఉంది ఇలా ప్రభుత్వం. యా అది కంప్లీట్ అయ్యే అవకాశం ఉంది, ఎందుకంటే ఇప్పుడు మనం రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో అలయన్స్ అయ్యి ఉంది కాబట్టి మనకు కేంద్ర ప్రభుత్వం నుంచి సపోర్ట్ ఫుల్గా దొరికే అవకాశం ఉంది కాబట్టి ఈసారి అయ్యే అవకాశం ఉంది. పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు గత జరిగిన ఎన్నికల్లో 21కి 21 ఆయన అయితే గెలుచుకున్నారు, నెక్స్ట్ ఎన్నికల్లో ఈ పెరిగే అవకాశం ఉందా? ఖచ్చితంగా పెరుగుతుంది. ఎలా పెరుగుతుందంటే అసలు తను విడిగానే వెళ్ళొచ్చు, ఎందుకంటే అలయన్స్ అనేది అవసరాన్ని బట్టే క్రియేట్ అవుతుంది కదా. సో ఇంకా జీవితాంతం కలిసి ప్రయాణించాలని రూల్ ఏం లేదు కాబట్టి ఒకవేళ కలిసి ప్రయాణించినా ఖచ్చితంగా వాళ్ళ ప్రాతినిధ్యం పెరుగుతుంది, అంటే వాళ్ళ సీట్లు పెరుగుతాయి. ఒకవేళ విడిగా వెళ్తే ఖచ్చితంగా వాళ్ళు ఇంకా ఎక్కువ కూడా పోటీ చేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇది ఒక కూటమి పరిపాలన అన్నది ఒక రౌడీ రాజకీయంగా ఆంధ్రప్రదేశ్లో నడుస్తుందని ఆయన అయితే కామెంట్ చేశారు, ఇది ఎంతవరకు కరెక్ట్? అంటే ఈయన ఎలా అన్నం కరెక్ట్ అయినా అసెంబ్లీకి రాకుండా ఆ ప్లేస్లో ఉన్న వాళ్ళందరూ సాధారణంగా ఇలాంటి కామెంట్సే చేస్తారు, కాకపోతే ఒక తప్పు జరిగిన దాని వెనక ఎన్నో కారణాలు ఉంటాయి, ఆ నిజమైన కారణాలని మనం అర్థం చేసుకోవాలి. అది ఈవెన్ మీరు నేను ఇప్పుడు కామెంట్ చేయలేం, లైక్ పోలీస్ వెరిఫికేషన్ అవన్నీ చేసిన తర్వాత ఇప్పుడు జరుగుతున్న ఒక దారుణం వెనక వ్యక్తిగత కక్షలు ఉన్నాయా ఇంకేం కక్షలు ఉన్నాయని తేలుతుంది. కానీ అసెంబ్లీకి అయితే ఖచ్చితంగా రావాలి, ఎందుకంటే ఆయన్ని ప్రజలు గెలిపించారు కాబట్టి వచ్చి తన వాయిస్ని అసెంబ్లీలో ఖచ్చితంగా వినిపించాలి. అండ్ ఈ ప్రభుత్వం ఎలాంటి ప్రభుత్వం చెప్పడానికి ఇట్స్ 2 ఇయర్లీ, ఇంకా చాలా సమయం ఉంది దీని గురించి మాట్లాడడానికి. ఎవరైనా ప్రభుత్వంలోకి వచ్చినప్పుడు వాళ్ళు చేస్తారనే మనం నమ్మాలి, సాధారణంగా మీరు కానీ నేను కానీ మిగతా సమాజం కానీ. అండ్ అలా నమ్మి సైలెంట్గా ఇంట్లో ఉండకుండా ఖచ్చితంగా వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది న్యూస్ని వీటిని ఫాలో అవుతూ అవసరమైన చోట వాళ్ళని ప్రశ్నిస్తూ వెళ్తేనే వాళ్ళు కూడా మరింత బెటర్గా పాలిస్తారు, గ్రాంట్ ఏది తీసుకోకూడదు.